లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 స్థానాలను గెలుచుకుని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు వణుకు పుట్టించడం ఖాయమని మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. గజ్వేల్ పట్నంలో బీజేపీ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరగలేదని ఈటెల విమర్శించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగి ఉంటే ప్రజలు ధర్మం న్యాయం గెలిచేవని వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీకి కేవలం 1,400 ఓట్లు వచ్చాయని, కానీ ఇప్పుడు ప్రతి గ్రామంలో 100 మంది కార్యకర్తలు తయారయ్యారన్నారు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినవని, రేపు జరగబోయే ఎన్నికలు నరేంద్ర మోదీకి సంబంధించినవని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 3,000 మంది కార్యకర్తలు మాత్రం తయారైన పార్టీ. ఒకనాడు 2018 ఎన్నికల్లో 1,470 ఓట్లు, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 22,000 ఓట్లు సాధించి భారతీయ జనతా పార్టీ పునాది వేసింది. నేను పదే పదే చెప్తున్నట్టుగా మెదక జిల్లాలో మనకు సాంప్రదాయంగా గెలిచిన ప్రాంతం సంగారెడ్డి ప్రాంతం. మున్సిపల్ చైర్మన్ గెలుచుకున్నాం ఆనాడు మనం, అక్కడ ఒక ఎమ్మెల్యే కూడా గెలుచుకున్నాం. కానీ మిగతా ప్రాంతాల్లో మన ఊరికి పెద్దగా లేకుండే, కానీ ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ సిద్దిపేటలో కూడా 23,000 ఓట్లు సాధించి అక్కడ కూడా మనం మన సత్తా ఏందో చాటిన మనకు.